ఈరోజు ఈ పుస్తక పరిచయం శీర్షికలో ఒక చక్కటి తెలుగు నవలను మీకు పరిచయం చేస్తాను. చక్కటి నవల, మంచి నవల, మనసులకి హత్తుకునే నవల, హృదయాలను కదిలించే నవల, ఇలా చెప్పాననుకోండి, ఇవన్నీ నాకు అనిపించిన భావాలు. మీకు ఇలానే అనిపించాలంటే మీ అందరికీ కూడా నచ్చాలి కదా. అసలు నచ్చడం అంటే ఏమిటి? అది వ్యక్తిగతమైన అభిప్రాయం అవుతుంది కదా. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చనిది మీకెంతో అద్భుతంగా అనిపించవచ్చు. కథ అయినా, నవలైనా, సినిమా అయినా, పాట అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది కదా. అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్న నవల మాత్రం నాకే కాదండి, మీలో అధిక శాతం మందికి తప్పనిసరిగా నచ్చుతుంది అని నా నమ్మకం. అందుకనే ఈ ప్రయత్నం. మీకు నచ్చుతుందని నేను అంతగా నమ్మడానికి కారణం ఏమిటంటే ఈ నవలలోని కథాంశం. ఈ నవలలోని కథాంశం మీకు, నాకు, మనందరికీ సంబంధించింది. అందుకే ఈ నవల చదువుతున్నప్పుడు చాలా చోట్ల మనకి చాలా పరిచయం ఉన్నటువంటి సన్నివేశాలు, సంభాషణలు అనిపిస్తాయి. మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. అందుకనే నాకు నచ్చిన ఈ నవల మీలో అధిక శాతం మందికి నచ్చుతుందని ఆశిస్తూ ఈ నవల పేరు సాయంకాలమైంది. రచయిత గొల్లపూడి మారుతీరావు గారు. ఆయన ఈ సాయంకాలమైంది నవలని 2001లో, అంటే 15 సంవత్సరాల క్రిందట రాశారు. 15 సంవత్సరాల క్రిందట ఈ నవల ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ గా వచ్చింది. 15 సంవత్సరాల క్రిందటే గొల్లపూడి మారుతీరావు గారు ఈ నవల్లో తీసుకున్నటువంటి కథాంశం ఏమిటంటే, స్వదేశంలోనే మిగిలిపోయిన తల్లిదండ్రులు, విదేశాలకు ఎగురొచ్చిన పిల్లలు, వాళ్ల మధ్య అనుబంధాలు, దూరమైన మనుషులు, అనుక్షణం ఒకరి గురించి ఒకరు పడే తపనలు, ఇలా సాగుతుందండి కథంతా. మనలో మరి చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎప్పుడోసారి ఎదురయ్యే ఉంటాయి. తల్లిదండ్రులు భారతదేశంలో ఉండిపోవడం, మనం ఇక్కడ ఉండడం, అత్యవసరమైతే వెంటనే గంటల్లో అక్కడికి వెళ్ళలేకపోవడం, వాళ్ల ఇబ్బందులు మనకి చెప్పుకోకపోవడం, ఈ అనుభవాలన్నీ మనలో చాలా మందికి ఎప్పుడోకసారి ఎదురయ్యే ఉంటాయి. అందుకే ఈ నవల చదువుతున్నప్పుడు మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోగలము అని చెప్పాను. మరి తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో అక్కడ వదిలేసేసి పిల్లలు భవిష్యత్తును వెతుక్కుంటూ విదేశాలకు రావడం మంచిదేనా? మరి అలాగని తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లలు తమని చూసుకోవాలని, తమ దగ్గర ఉండాలని అనుకోవడం వాళ్ల పొరపాటు కాదు కదా. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది సమంజసం, ఏది అసమంజసం, ఏది అనురాగం, ఏది స్వార్థం, ఇలాంటి వాటన్నిటికీ అన్వయాలు ఎవరికి వారు చెప్పుకోవాలి, ఈ నిర్ణయాలు కూడా ఎవరికి వారు వ్యక్తిగతమైన నిర్ణయం. అమ్మా నాన్నల దగ్గర అక్కడే ఉంటామా, అమ్మా నాన్నలను ఇక్కడికి తీసుకొస్తామా, లేకుంటే అమ్మా నాన్నలను అక్కడే ఉంచి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కలగజేస్తామా, అమ్మా నాన్నలు మనల్ని విడిచిపెట్టి ఉండగలుగుతున్నారా, ఇదంతా కూడా ఏది ఇదే ఖచ్చితమైనటువంటి నిర్ణయం అని ఒక సూత్రం చెప్పలేమండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సినటువంటి అది ఆ సంబంధం, ఆ అనుబంధం. అయితే సాధారణంగా జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్ని మారుతీరావు గారు 15 సంవత్సరాల క్రిందటే ఊహించి రాశారు. 15 సంవత్సరాల క్రిందట అంటే అప్పటికింకా భారతదేశంలో సెల్ ఫోన్లు ఎక్కువగా రాలేదు, అలాగే ఎక్కువ మంది ఇళ్లలో ఫోన్లు కూడా ఉండేవి కాదు. అలాంటప్పుడు ఏదో పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి మా అమ్మగారిని అక్కడికి రమ్మనండి, మా నాన్నగారిని అక్కడికి రమ్మనండి అని ఫోన్ చేసినటువంటి పరిస్థితులు 15-20 సంవత్సరాల క్రిందట. అయితే ఇప్పుడు సెల్ ఫోన్లు, ఫేస్ టైమ్, స్కైప్ ఇవన్నీ వచ్చి వెంటనే ఒకళ్ళనొకళ్ళు చూసుకోగలుగుతున్నప్పటికీ అత్యవసరం అయితే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ల ముంగిట్లో వాలాలి అంటే ఆ దూరం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. బహుశా 36 గంటల బదులుగా 24 గంటలు అయిందేమో, కానీ ఆ దూరం అనేది ఇప్పటికే కొనసాగుతోంది కదా. అందుకనే ఈ నవలలోని సన్నివేశాలు, ఈ నవలలో ఆయన రాసిన కథాంశం మనకి ఇప్పటికీ కూడా, ఇప్పటికే కాదండి, ఈ పరిస్థితి కొనసాగుతున్నంత కాలం, ఏది తల్లిదండ్రులకి సంతానానికి వేల మైళ్ల దూరం కొనసాగుతున్నంత కాలం ఈ పుస్తకంలో కథాంశం పచ్చగానే కనిపిస్తూ ఉంటుంది. అసలు మారుతీరావు గారికి 15 సంవత్సరాల క్రిందట ఈ నవల వ్రాయాలి అన్నటువంటి ఆలోచన ఎలా వచ్చింది? అప్పటికి మారుతీరావు గారు అమెరికా 1-2 సార్లు మాత్రమే వచ్చారు. ఆ తర్వాత 2007 నుంచి తరచూ వస్తున్నారు.
ఈ నవల రాసేటప్పటికి ఆయన ఎక్కువగా అమెరికా రాలేదు. ఒకటి రెండు సార్లు కేవలం ఏదో నాటక ప్రదర్శనకి మాత్రం వచ్చారు. ఈ నవల రాయాలి అని మారుతీరావు గారికి ఎందుకు అనిపించిందంటే, మారుతీరావు గారు విశాఖపట్నంలో ఉంటున్నప్పుడు, ఇప్పుడు ఉంటున్నారనుకోండి, 15 సంవత్సరాల కిందట కూడా, ఏం జరిగిందంటే వాళ్ళ ఇంటి దగ్గరలో విష్ణు భట్ల నరసింహ శాస్త్రి అని ఒక రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఉండేవారు. ఆయన వయసు 80 సంవత్సరాలు అప్పటికే. చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉండేవాళ్లు, ఎక్కడ హడావిడి గందరగోళం ఉండేది కాదు. ఆయనకి ఒకే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో గొల్లపూడి మారుతీరావు గారికి జూనియర్. ఆ తర్వాత బాగా చదువుకుంది ఆవిడ, అమెరికా వచ్చేసింది. తల్లి అంటే గారు భార్య వృద్ధాప్యంలో విశాఖపట్నంలో ఒంటరిగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఫోన్ లేదు. అమ్మాయి అమెరికా నుంచి ఫోన్ చేస్తుందని ఆవిడ ఫోన్ అందుకోవడం కోసమని గొల్లపూడి మారుతీరావు గారింటికి తరచూ వచ్చేవాళ్లు. ఏదో ఆయన పొద్దున్నే బయలుదేరి నెమ్మదిగా మార్కెట్కి వెళ్లి కొంచెం కూరగాయలు కొనుక్కుని వస్తూ మారుతీరావు గారి ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసే సమయానికి ఒక గంట వెయిట్ చేస్తే ఆ అమ్మాయి ఫోన్ చేసి ఒక అరగంట మాట్లాడేవాళ్లు. ఆయన తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయేవాళ్లు. కొన్ని రోజులకి ఆయన భార్య చనిపోయింది. కూతురు వచ్చింది ఇండియాకి. ఆ తల్లికి కావాల్సినటువంటి అవన్నీ చూసేసి ఆవిడ మళ్ళా వెనక్కి వచ్చేసింది. ఆ తర్వాత ఈ నరసింహశాస్త్రి గారు ఒక్కరే అయిపోయారు, ఒక్కరే ఉండేవాళ్ళు అక్కడ. ఆయనకు కూడా కొన్ని రోజులకి వృద్ధాప్యం వచ్చేసి ఆయన్ని ఒక వృద్ధాశ్రమంలో చేర్పించారు. చిట్ట చివరిలో కూతురు వెళ్లి దగ్గర ఉందనుకోండి. ఈ ఫోన్ చేయడానికి వచ్చిన సమయంలో మారుతీరావు గారు ఆయన్ని అడిగేవారట, ఏమండి శాస్త్రి గారు, మరి అమ్మాయి అక్కడ ఉంటుంది, మీరిద్దరే ఇక్కడ ఉంటున్నారు, మరి మీకేమి బాధ అనిపించటం లేదా, అయ్యో అమ్మాయి దగ్గర లేకపోయామే, ఒకతే సంతానం కదా అని అంటే ఆయన చెప్పిన సమాధానం, ఎందుకండి అమ్మాయి మీద ఎందుకు నాకు కోపం రావాలి, తన భవిష్యత్తు చూసుకుంటూ తను వెళ్ళింది, మేము ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళిపోయేవాళ్ళమే కదా, ఈ సమయంలో పిల్లలు నా దగ్గరే ఉండాలి అని నేను మంకు పట్టి పట్టడం అనేది నా స్వార్థం అవుతుంది, నాకు అలాంటిది లేదు, పర్వాలేదు, ఏదో గడిపేస్తూ ఉంటాం ఉన్నన్ని రోజులు, తర్వాత మా కాలం చెల్లిపోయాక మేము వెళ్ళిపోతాం, ఇలా చాలా నిర్లిప్తంగా మామూలుగా ఏమాత్రం బాధపడకుండా ఆయన సమాధానం చెప్పేవారు. ఈ సంఘటనలో నుంచి మారుతీరావు గారికి ఇలాంటి సందర్భంలో, అంటే పిల్లలు తల్లిదండ్రులు ఎడమెడంగా ఉండడం, ఇలా దూరంగా వేరే దేశాల్లో ఉండడం, ఈ దీని చుట్టూతా ఒక కథ అల్లితే బాగుంటుంది అనుకుని ఆయన ఈ సాయంకాలమైంది నవలని రాశారు. ఈ నవల్లో కథ, ఇందులోని పాత్రలు, ఆ వివరాలకు వెళ్లబోయే ముందు ఈ నవలకి ఉన్నటువంటి అభిమానుల గురించి, అలాగే ఈ నవలకు వచ్చినటువంటి స్పందన గురించి చెప్తాను కొంత. ఈ 2001లో ఇది ఆంధ్రప్రభలో సీరియల్ గా వస్తున్నప్పుడే దీనికి చక్కటి స్పందన వచ్చింది. కొంతమంది చెప్పినటువంటి అభిప్రాయాలు ఒకటి రెండు మాత్రం చెప్తాను మీకు. ఇంకా మనం కథ గురించి కూడా మాట్లాడుకోవాలి, అందులో సన్నివేశాల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. రాళ్లబండి కవితా ప్రసాద్ గారని క్రిందటి సంవత్సరమే మరణించారు. ఆయన ఈ నవల చదివి గొల్లపూడి మారుతీరావు గారికి రాసినటువంటి ఉత్తర్వులో చెప్పారు, నేను పుస్తకం కొని చదవడం ప్రారంభించినప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు నా మనస్సులో గల ఆర్ద్రత నన్ను ఆగనీయలేదు, కళ్ళు నా మాట వినలేదు, గంగా కావేరి నదులను ప్రవహింపచేశాయి. నేను నా ఈ జీవితంలో అనేక పుస్తకాలను చదివాను, 1000 పడగలు నా చిన్నప్పుడు కంఠస్థం చేయడానికి ప్రయత్నించాను, కానీ మీ నవల నన్ను పులకితుడని చేసింది, ధన్యుణ్ణి చేసింది అని కవితా ప్రసాద్ గారు మారుతీరావు గారికి రాశారు. ఈ నవలకి వరంగల్ లో సహృదయ సాహితీ సంస్థ అని వాళ్లు అవార్డు ఇచ్చినప్పుడు ప్రొఫెసర్ మొదలి నాగభూషణ శర్మ అనే ఆయన మాట్లాడుతూ ఈ నవల గురించి, ఇది ఈ దశాబ్దపు నవల, టీచర్ గా సాధారణంగా ఏదో లోపం వెతకడం అలవాటు, ఆయన టీచర్ అనమాట, టీచర్ గా ఏదో ఒక లోపం వెతకడం అలవాటు, ఈ నవలని 14 సార్లు చదివాను, ఒక్క పొరపాటు కూడా కనపడలేదు, సీరియల్ చదువుతూ మా ఆవిడ ఓ రాత్రి ఏడుస్తోంది, నేను ఎన్నిసార్లు చదివినా నా కళ్ళు చెమ్మగిల్లి ఎవరైనా చూస్తున్నారేమో అటు ఇటు చూస్తాను, ఇవాళ రైల్లోనూ అదే జరిగింది అని ఆయన ఆ సభలో చెప్పారు. ఈ సాయంకాలమైంది నవల మీద మద్రాసు యూనివర్సిటీ నుంచి ఒక ఆవిడ ఎంఫిల్ కూడా చేశారు. అలాగే విజయవాడలో ఒక హిందూ పత్రికా విలేకరి మరికొంతమంది కలిసి సాయంకాలమైంది అసోసియేషన్ ఒకటి పెట్టుకున్నారు. నవలకి అభిమాన సంఘం, నవలకి ఒక అసోసియేషన్, ఇదిగో ఈ రోజుల్లో కూడా ఈ సాయంకాలమైంది నవలకే సాధ్యమైందని అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ నవలకి ఉన్నటువంటి వేలాది మంది అభిమానుల్లో మరొక ఇద్దరి గురించి మాత్రం చెప్తానండి. ఆ ఇద్దరు అభిమానులు ఎవరంటే, ఒకరు
ఒక దేశ ప్రధాని, మరొక అభిమాని కరుడుగట్టిన హంతకుడు. చాలా విచిత్రంగా ఉంది కదా. ఒకవైపు దేశ ప్రధాని, అందరితో కూడా గౌరవాలు అందుకుంటూ ఎంతో ప్రతిభ కలిగి ఆ స్టేజ్కి వెళ్ళినటువంటి ఒక దేశ ప్రధాని, ఇంకొక అతను కరుడుగట్టిన హంతకుడు, జైల్లో శిక్ష అనుభవిస్తున్న హంతకుడు. వీళ్ళిద్దరూ కూడా ఈ నవలకి అభిమానులే. నిజంగా చెప్పాలంటే దేశ ప్రధాని కంటే కూడా కరుడుగట్టిన హంతకుడిని ఈ నవల కదిలించింది అనడంలో ఈ నవలకి ఉన్నటువంటి ఆ సాఫల్యత సిద్ధిస్తుంది అనుకుంటూ ఉంటాను నేను. దేశ ప్రధాని ఎవరంటే, అప్పటి దేశ ప్రధాని, భారతదేశపు ప్రధాని పివి నరసింహారావు గారు. ఆయన ఈ నవల చదివి గొల్లపూడి మారుతీరావు గారికి ప్రత్యేకంగా ఒక ఉత్తరం రాశారు. మారుతీరావు గారు, ఈ నవల చదివాక నేను 4-5 రోజులు నాలో నేను లేను, నా ఆలోచనలు ఎక్కడికో వెళ్లిపోయినాయి, ఎంతసేపు ఆ పాత్రలే నన్ను వెంటాడుతూ ఉన్నాయి, ఈ నవలంతా ఒక ఎత్తండి, ఈ నవల్లో ఒక అధ్యాయం ఉంది, ఆ అధ్యాయం పేరు రేచకుడు, అధ్యాయానికి పేరుండదు, అందులో ఉండేటటువంటి పాత్ర పేరు, ఆ రేచకుడు పాత్ర మాత్రం నన్ను వదలటం లేదు, ఎంత అద్భుతంగా రాశారండి అని పివి నరసింహారావు గారు గొల్లపూడి మారుతీరావు గారికి ఈ సాయంకాలమైంది నవల చదివాక ఉత్తరం రాశారు. ఇంకా రెండో వ్యక్తి కరుడుగట్టిన హంతకుడు అని చెప్పాను కదా, ఆ హంతకుడు పేరు తర్వాత చెప్తానండి. ఆయన మారుతీరావు గారికి ఏ ఉత్తరం రాశారో నా దగ్గర ఉంది ఆ ఉత్తరం, అది మీకు చదివి వినిపిస్తాను. ఆయన మహానంది బ్లాక్, చర్లపల్లి జైల్లో మహానంది బ్లాక్ లో ఖైదీ నంబర్ 405. ఆయన ఈ నవల చదివి గొల్లపూడి మారుతీరావు గారికి రాసిన ఉత్తరం. ఈ ఉత్తరంలో ఒక్కటంటే ఒక్క అక్షరం తప్పు పట్టుకుందామన్నా లేదు, ఒక్క వ్యాకరణ దోషం లేదు, ఒక్క విరామ చిహ్న దోషం లేదు. నిజంగా ఈ ఉత్తరాన్ని ఎవరైనా గ్రాఫాలజిస్టుకి చూపిస్తే ఇది ఎవరో చాలా సున్నితమైన ఒక అమ్మాయి రాసింది అంటారు. కానీ రాసింది, మళ్లీ చెప్తున్నాను, కరుడుగట్టిన హంతకుడు. ఆయన ఏం రాశారంటే, ఇందులో 2 పేజీలుందండి పూర్తి పేజీలు, కొంత మాత్రం చదివి వినిపిస్తాను మీకు. మా ముత్తాత చేతికర్రతో గొల్లపూడి గాడి తల పగల కొట్టాలని పళ్ళు కొరుక్కుని శపథం చేశాను చిన్నప్పుడు. అంత కోపం ఎందుకంటే, ఒక స్త్రీని నాశనం చేస్తే కోపం రాదా మరి? ఆ సమయంలో మీరు కనుక నాకు ఎదురుపడి ఉంటే, లేదా నాకు కాస్తంత బయట ప్రపంచం తెలిసి చేతిలో 4 డబ్బులు ఆడినా మీ బుర్ర ఖచ్చితంగా పగిలిపోయి ఉండేది. త్రిశూలం సినిమాలో జయసుధ గారి జీవితాన్ని నాశనం చేసింది మీ పాత్ర మాత్రమేనని, వ్యక్తిగతంగా మీరు కాదని ఆ సినిమా చూసిన చాలా కాలానికి కానీ నాకు అర్థం కాలేదు. అయినా ఆ పాత్రలో జీవించి నన్ను అంతగా బాధ పెట్టాలా చెప్పండి, ఇంతకీ నువ్వెవరు నాయనా అని మీ బొగ్గల్ని పైకి లాగి ఆశ్చర్యాన్ని ప్రదర్శించకండి. ఇది ఆ హంతకుడు రాసిన ఉత్తరం అండి. చూడండి ఆ శైలి కానీ ఆ వాక్య నిర్మాణం కానీ ఎలా ఉందో. నేను మీ మంచి శత్రువుని, అంటే ముందు మీ శత్రువుని, ఆ తర్వాత మీ మంచి వీరాభిమానిని. ఒట్టు సార్, నేను చెప్పేది పచ్చి నిజం, మీ బుగ్గల మీద ఒట్టు అని రాశాక అప్పుడు సంబోధన ప్రారంభించాడు. గౌరవనీయులు, పూజ్యులైన మా గొల్లపూడి మారుతీరావు గారికి నా నమస్సులు. ముందుగా చెప్పిందంతా బాల్యంలో నా భావాలు, ఇప్పుడు మీకు నా మనస్సులో ప్రత్యేక స్థానం. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఖైదీగా ఉండి మీ కలం దెబ్బకి వడదెబ్బ తిని ఉన్నాను. జైలులో కాలక్షేపం కోసం రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటాను. అలా రిజిస్టర్ వెతుకుతుంటే మీ ఎర్రసీత కనిపించింది. ఈ సాయంకాలం అయింది ముందు గొల్లపూడి మారుతీరావు గారు ఎర్రసీత అని ఇంకో నవల రాశారు. ముందుగా ఆ ఎర్రసీత నవల చదివి ఎర్రసీత మీద ప్రేమతో మరలా సాయంకాలం అయింది చదివాను. నా మనసుకు ఇది మరీ మరీ నచ్చిందండి. నాకు బాల్యం నుంచి ఇతరుల కష్టాలకి స్పందించి నేను వారికి చేతనైనంత సాయం చేసిన దాకా మనశ్శాంతిగా ఉండలేను. ఆశ్చర్యంగా ఉంటుంది కదా, ఒక హంతకుడు రాసిన ఉత్తరం ఇలా ఉంటుంది అంటేను, బాల్యం నుంచి ఇతరుల కష్టాలకి స్పందించి నేను వారికి చేతనైనంత సాయం చేసిన దాకా మనశ్శాంతిగా ఉండలేను. ఇతరులకి కష్టాలు నా కన్నీళ్లతో ఎన్నోసార్లు సాంత్వన పలికాను. అలాంటి నన్ను ఒక పుస్తకం నా మనసులోనున్న దుఃఖాన్ని వేదనను కలిపి కన్నీటి కాలువగా మార్చింది. మీరు నా ఎదురుగా ఉంటే మీ పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసేవాడిని. చిన్నప్పుడు త్రిశూలం వల్ల మీరు చేసిన గాయంతో మీ మీద నాకప్పుడు సదాభిప్రాయం లేదు. కానీ ఈరోజు నా కుటుంబం తర్వాత ప్రేమించేది అభిమానించేది మా గొల్లపూడి గురువు గారినే అని ఈ నవలలో ఉన్నటువంటి కొన్ని పాత్రల్ని ఆయన ఎంత చక్కగా విశ్లేషిస్తూ రాశాడో చూడండి. నిజంగా ఎంత ఏడిపించారండి మా సుభద్రాచార్యులు గారు నన్ను. సుభద్రాచార్యులు అనేది ఈ నవలలో ఒక పాత్ర. ప్రతి పాత్ర నన్ను ఏడిపించిందండి. కుంతీనాథస్వామి వారి కొలువై ఉన్న పద్మనాభం నుంచి డెట్రాయిట్ దాకా అనుబంధాలు, మధురిమలు, గుండె లోగిళ్లలో
గుండె లోగిళ్లలో వేసి వాత్సల్యాలను చదివించి చూపించారు. నవనీతాన్ని అగ్నికి ఆహుతి చేయకుండా సంజీవిలా కాపాడి మీ మంచి మనసును ప్రదర్శించారు. ఎందరో వెంకటాచలం సాయం పొందితే వెంకటాచలం మాత్రం ఎవరి సాయం తీసుకోకూడదని నిర్ణయించుకోవడం బాగానే ఉంది, కానీ రివాల్వర్ సాయం తీసుకోక తప్పింది కాదు. ఈ నవలలో వెంకటాచలం అనే పాత్ర రివాల్వర్ తో కాల్చుకుని చనిపోతుంది. ఆ సందర్భాన్ని ఉదహరిస్తూ ఈ ఖైదీ రాసినటువంటి వాక్యం ఇది: నా తిరుగుబాటు ఈ జీవితం మీద కాదు, ఈ జీవితం సాయంకాలం మీదని ఎంత వాస్తవికంగా చెప్పాడో కదా, సారీ చెప్పించారో కదా. ఇది ఆయన రాసిందండి. ఇంకా రాశారు, ఇంకా రాస్తూ నిజంగా రచయితలంతా కూడా ఇంత బాగా రాస్తారా అని అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా గురూజీ. సహజంగా క్రైమ్, సస్పెన్స్, ట్రాజిడీ, కామెడీ, డిటెక్టివ్ లను తలా ఒకటి అభిమానిస్తారు, కానీ అన్ని రకాల, ఎందుకంటే ఏ మనిషినైనా ఒక ప్రత్యేకమైనటువంటి భావం ఉంటుందేమో కానీ ఆత్మీయత, అనుబంధం, ప్రేమ అనేవి ప్రతి మనిషికి తల్లి గర్భం నుంచే మొదలవుతాయి. నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంటుందండి ఈ ఉత్తరం, ఎన్నిసార్లు చదివానో కానీ ఒక కరుడు కట్టిన హంతకుడు ఒక ఖైదీ రాసినటువంటి ఉత్తరం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలాంటివి మీలాంటి మహానుభావులు కళ్లకు ప్రత్యక్షంగా చూపిస్తుంటే మరి ఇష్టపడనిది ఎవరు, మిమ్మల్ని అభిమానించనిది ఎవరు? అందుకే మీకు శిరస్సు వంచి ప్రణామాలు సమర్పిస్తున్నాను. మీలాంటి గొప్ప వ్యక్తికి నా ఈ జీవిత కాలంలో ప్రత్యక్షంగా చూసి తరించి మీ పాదాలను స్పృశించి జన్మ ధన్యం చేసుకునే అదృష్టం నాకు కలగలేదేమోనని బెంగగా ఉంది గురువు గారు. నిజంగానే కలగలేదండి ఆయనకి, ఎందుకంటే ఈ ఉత్తరం రాసిన సంవత్సరం నరకి ఈ కరుడుగట్టిన హంతకుడిని జైలులోనే హతమార్చారు. అవన్నీ రాజకీయాల వేరే విషయం అనుకోండి. ఇంకా ఏం రాశాడో చూడండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించడానికి నాకు అంతగా భాషా ప్రావీణ్యం లేదండి, కానీ అద్భుతంగా రాశాడని ఒక్క అక్షరం ముక్క కూడా తప్పు లేకుండాను. అందుకే నాకు చేతనైన చిన్న చిన్న పదాలను భక్తిగా మీకు అర్పితం చేసుకుంటున్నాను. సహజంగా ఎవరైనా శత్రువుని ఏడిపించాలనుకుంటారు, కానీ మీరేంటి గురువు గారు, మీ పుస్తకం పట్టుకున్న ప్రతి ఒక్కరిని హృదయ భారం తగ్గేలా, మనసు కుదుట పడేలా, వెక్కి ఏడ్చేలా చేస్తున్నారు. ఈ పుస్తకాన్ని అరబిక్ భాషలోకి అనువదించి ఒసామా బిన్ లాడెన్ గారికి అందేలా చేయండి. అప్పుడు అమాయక ప్రజలు ఎంతో మంది అతని ప్రేమమయమైన హృదయ శాంతి వల్ల అకాల మరణం పొందకుండా ఉండి ఉంటారు. ప్రేమమయమైన హృదయ శాంతి వల్ల ఏం రాశాడండి ఆయన. ఇంత ప్రభావం మీ చేతిలో ఉంది గురువు గారు. విప్లవం అంటే గతంలో ఆయుధాలతో అడవుల్లో తిరిగేవారు చేసే పని అని ఒక అభిప్రాయం ఉండేది, కానీ ఈ కాలంలో విప్లవకారులు మీరు, బీవీ పట్టాభిరామ గారు, ఎండమూరి గారు, మీరు మీ మంచి ఆశయాల ఆయుధాలతో సమాజాన్ని కొంతగానైనా చక్కటి బట్టలు నడిపిస్తున్నారు. మీలాంటి అందరూ మహానుభావులే, అందరికీ నా వందనాలు. ముఖ్యంగా నా గురువు గారైన గొల్లపూడి మారుతీరావు గారికి వేల వేల వందనాలు. మీ అనుమతి లేకుండానే మీ శిష్యుడిగా ప్రకటించుకుంటున్నందుకు, గతంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు పెద్ద మనసుతో కుంతీనాథ స్వామిలా క్షమించగలరని ఆశిస్తూ క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ కొత్త శిష్యుడు, ఇప్పుడు పేరు చెప్తానండి, జూలకంటి శ్రీనివాసరెడ్డి ఇలియాస్ మొద్దుసీను. అవునండి, మీ అందరికీ తెలుసు మొద్దుసీను అంటే పరిటాల రవి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ జైలులోనే మరణించినటువంటి ఆ మొద్దుసీను ఈ సాయంకాలమైంది నవల చూసి రాసినటువంటి ఉత్తరం ఇంతవరకు మీరు విన్నారు. ఇది ఒక్కటి చాలేమో కదండి ఈ ఉత్తరం. ఈ నవలలో ఎంత అద్భుతమైన కథ ఉందో, ఎంతమందిని కదిలించిందో, ఎందుకు కదిలించిందో చెప్పుకోవాలంటే ఈ ఒక్క ఉత్తరం పెద్ద సర్టిఫికెట్ అనుకుంటూ ఉంటాను నేను. ఇదండి ఇంతకీ ఈ నవలలో ఏముంది. మొట్టమొదటి అధ్యాయం తర్వాత కథలోకి వస్తాను నేను. మొట్టమొదటి ఘట్టం ఏమిటంటే, విశాఖపట్నానికి విజయనగరానికి మధ్యలో హైవేకి కొంచెం దూరంలో పద్మనాభం అనే ఒక ఊరు ఉంది. ఈ నవల ప్రారంభించడం ఎలా ప్రారంభిస్తారంటే, ఆ పద్మనాభం అనే ఊళ్ళో కుంతీ మాధవ స్వామి ఆలయం పక్కనే ఉన్న ఇంట్లో ఒక వృద్ధుడి యొక్క పార్థివ దేహం ఉంది. ఆ వృద్ధుడి పేరు సుభద్రాచార్యులు గారు. చాలా సంవత్సరాలు ఆ గుళ్ళోనే అర్చకత్వం చేశారు ఆయన. ఆ తర్వాత విశాఖపట్నం వెళ్లి చనిపోయాక ఇదిగో ఇప్పుడు మళ్ళీ పద్మనాభం తీసుకొచ్చారు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. ఆ అబ్బాయి పేరు చిన తిరుమలాచార్యులు, డాక్టర్ చిన్ అంటారు అమెరికాలో. అతను తండ్రికి శ్రాద్ధకర్మలు నిర్వహించడానికని అమెరికా నుంచి వచ్చాడు. అంతవరకు కూడా ఆ సుభద్రాచార్యులు గారి పార్థివ దేహాన్ని విశాఖపట్నంలో ఒక మార్చురిలో పెట్టి ఆ కొడుకు వచ్చాక పద్మనాభానికి తీసుకొచ్చారు. ఆ సుభద్రాచార్యుల గారి భార్య ఇప్పుడో చనిపోయింది. సుభద్రాచార్యుల గారి అమ్మాయి కులాంతర వివాహం చేసుకోవడంతో ఆ అమ్మాయినికి దగ్గరకు రానివ్వలేదు ఆయన బ్రతికున్నంత కాలం. ఇప్పుడు
వాళ్ళ అబ్బాయి చిన తిరుమలాచార్యులు భారతదేశానికి వచ్చి తండ్రికి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ కథ మొదలవుతుంది. ఆ చెల్లెలు వచ్చింది, కానీ ఆవిడ కులాంతర వివాహం చేసుకుందని తల్లిదండ్రులు ఎప్పుడో వెలివేశారు. ఇప్పుడు చెల్లెలు దూరంగా ఉంటే అన్న చెల్లెల దగ్గరికి వెళ్లి నాన్న చివరి రోజుల్లో ఎలా ఉన్నారు అని అడగపోయాడు. అంటుంటే అప్పుడు చెల్లి చెప్పింది, అమెరికాలో ఉండి నీకెంత తెలుసు నాకు అంతే తెలుసు, నీకు నాన్నకి దూరం నీ వృత్తి, నాకు నాన్నకి దూరం నా పెళ్లి అన్నప్పుడు ఒక్కసారిగా ఆ చిన తిరుమలాచార్యుల కంట్లో నీళ్లు తిరిగినాయి. అతను దాదాపుగా 30 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఇప్పుడే ఆ మధ్య మధ్యలో వచ్చాడు, తండ్రికి ఈ చివరి కర్మలు నిర్వహించడానికి వచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత తనకు కన్నీళ్లు వచ్చినందుకు ఆశ్చర్యపోయాడు తిరుమల. కన్నీళ్లు బలహీనతకు నిదర్శనం అనే ప్రపంచంలో 4 దశాబ్దాలు గడిపాడు అతను. కన్నీళ్లు ఆర్ద్రతకి, అభిమానానికి, క్షమాపణకి, పశ్చాత్తాపానికి, ప్రేమకి, ఆవేశానికి అన్నిటికీ నిదర్శనం అనే సంస్కృతిని చాలా చిన్నతనంలో నష్టపోయిన దురదృష్టవంతుడు అతను. ఎందుకంటే చాలా చిన్నప్పుడే అమెరికా వచ్చేశాడు అతను. వాటిలో ఏ ఒక్కటి కారణమైనా పెళ్ళుబికే సంస్కృతిలో తలమొలకలైన ఇల్లాలు ఆండాళ్లు అంటే ఈ చిన తిరుమల యొక్క చెల్లెలు ఇవాళ ఆమె కళ్ళు ఆమె చెప్పిన మాట వినడం లేదు. ఆ చిన తిరుమల అమెరికా నుంచి వచ్చి ఇది భారతదేశంలో జరిగింది కాబట్టి మనం భారతదేశంలో ఉన్నట్లుగానే అనుకుని ఆ రిఫరెన్స్ తోటి మిగతా కథ చెప్తానండి. అమెరికా నుంచి వచ్చాడు కానీ కొద్ది గంటల్లో వెళ్లిపోవాలి. అతను జనరల్ ఎలక్ట్రిక్ లో చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద కాంట్రాక్టు సంతకం చేయడానికని జపాన్ వెళ్లిపోవాలి. కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. విశాఖపట్నం నుంచి బెంజ్ కారులో పద్మనాభం వచ్చాడు. తండ్రి కర్మకాండాలు చేశాడు. దాంట్లో చిట్ట చివరి ఘట్టం, అందరూ భోక్తలందరూ తిని లేచారు. వాయుస పిండాన్ని పెట్టారు అక్కడ. అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కాకి వచ్చి తింటుంది. అందరి నమ్మకం ఏమిటంటే ఆ మరణించినటువంటి వ్యక్తి తీరని కోరికలు ఏమైనా ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటాడు కాకి రూపంలోనూ, అది తిని వెళ్ళాక ఆయనకు ఆత్మశాంతించింది అని కొంతమంది నమ్మకం. ఇదిగో ఆ ఘట్టంలో ఉన్నాం చిట్ట చివరిలో. చిన తిరుమలాచార్యుడికి అప్పుడే పంచి కట్టుకున్నాడు. చాలా 40 ఏళ్లైందా ఎప్పుడో పంచి కట్టుకుని పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు అలా చేయాలి ఇలా చేయాలి అని. వచ్చాక వాళ్ళు చెప్పారు ఇలా వాయుసు పిండాన్ని ఉంచారు అక్కడ కాకి వచ్చి తింటుంది, అప్పటి వరకు మీరు భోజనం చేయకూడదు అని. అతనికి సమయం అయిపోతుంది, కారు వేచి చూస్తోంది. అతనికి కోపం వచ్చింది, ఏమిటండి పరమనిష్టాగరిష్ఠులైన మా నాన్నగారు కాకి రూపంలో రావడం ఏమిటి, ఏమిటి నాన్ సెన్స్ అని లోపల అనుకున్నాడు. కానీ పెద్దవాళ్ళని కాదనలేక అలా వేచి చూస్తున్నాడు వాళ్ళు చెప్పినటువంటి పనికి. వాళ్ళు చెప్పారు కాకి రాలేదు. ఆ అంత్యక్రియలు చేస్తున్నటువంటి ఆయన చెప్పాడు, బాబు నాయనగారికి దండం పెట్టుకోండి, తెలియని అపరాధాలు ఏమైనా చేస్తే క్షమించమని లెంపలేసుకోండి, వారికి మీ ఆర్తిని చెప్పుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం అన్నాడు. ఎందుకో తెలీదు తిరుమలకి చివ్వున కళ్ళనీళ్లు తిరిగాయి. తండ్రి పోయిన వార్త విన్న తర్వాత ఇప్పటికి బోరుమన్నాడు ఆ పక్కనున్నటువంటి అనంతాచార్యులు ఆ కర్మ చేసేటటువంటి ఆయన భుజం మీద తలా నుంచి. అందరూ ఒక క్షణం నివ్వెరపోయారు. అందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. ఆకాశం వైపు దీనంగా చూసి 2 చేతులు ఎత్తి నాన్న అన్నాడు తిరుమల. మాట గుండెల్లో నుంచే వచ్చింది, అంతకుమించి ఏమనాలో ఏం చెప్పాలో తెలియలేదు. అయినా కానీ ఏ కాకి రాలేదు తినడానికి. అప్పుడు దూరంగా చూస్తున్నటువంటి సాతాని గురవయ్యా అని, అతను నిమ్న కులస్థుడు, ఏమైందంటే ఈ సుభద్రాచార్యులు గారు చిట్ట చివరి రోజుల్లో ఒక్కడే ఉన్నప్పుడు ఆయన్ని చూసింది ఆ నిమ్న జాతికి చెందినటువంటి సాతాని గురయ్య అని అతనే. ఈ నవల అంతటిలో కూడా సుభద్రాచార్యులు గారు ఆయన అర్చకత్వం, వైష్ణవ సాంప్రదాయాలు ఇదంతా చాలా ఛాందసం సాంప్రదాయాలు రాశారు అనుకుంటాం, కానీ మారుతీరావు గారు అద్భుతమైనటువంటి సమతుల్యతను చూపించారు దీంట్లో. ఎంత సాంప్రదాయమైనా సరే మానవత్వాన్ని గుర్తించేదే సాంప్రదాయం అనేది చెబుతూ ఈ చిట్ట చివరి రోజుల్లో సుభద్రాచార్యులు గారిని కంటికి రెప్పలా చూసుకున్నది, ఆయనకు అన్ని చేసింది కూడా సాతాని గురవయ్యనే అతను. ఇదిగో ఇప్పుడు ఈ చిన తిరుమల పిరిచినప్పటికీ కాకి రాకపోయేసరికి ఆ గురయ్య అన్న అతను వచ్చి, స్వామి పెద్దయ్య పెద్ద మనసు చేసుకుని తమకింత చేశాడు, ఆ పని మీద పైదేశాలు వెళ్ళిపోవాలి, మనసులో తేడా ఉన్నా మరిసిపోయి తమరారిని చల్లగా దీవించాలా, అలిగితే ఎలా బాబు తొందరగా వచ్చి అన్నం తీసుకెళ్ళని స్వామి, ఈ బుద్ధి లేనోడి మాట ఎనుకోండి స్వామి అని భక్తితో దండం పెట్టాడు. అప్పుడు ఎక్కడి నుంచో ఒక కాకి వచ్చి ఆ వాయుసు పిండాన్ని తిని వెళ్ళిపోయింది. అంతటితోటి ఈ చిన తిరుమలాచార్యులు చేయాల్సినటువంటి కార్యక్రమం ముగిసింది. పక్కనే బెంజ్ కారు ఉంది, పంచి మార్చుకున్నాడు, ప్యాంటు వేసుకున్నాడు, బెంజ్ కారులో ఎక్కాడు, వెళ్ళిపోయాడు. ఇదండి మొట్టమొదటి అధ్యాయం. ఎవరి సుభద్రాచార్యులు, ఎవరి చిన తిరుమల, అఫ్కోర్స్ వాళ్ళ అబ్బాయే, అమెరికాకి వచ్చాడు, అసలు ఏం జరిగింది, చిన్నప్పటి నుంచి సుభద్రాచార్యులు గారు ఈ చిన తిరుమలని ఎలా పెంచాడు, అతను అమెరికా ఎలా వెళ్లిపోయాడు, సుభద్రాచార్యులు గారు కొడుకు వెళ్లిపోయాక సుభద్రాచార్యులు గారు భార్య ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు భారతదేశంలో, ఇవన్నీ కూడా ఈ కథలో వచ్చేటటువంటి సంఘటనలు. ముందుగా ఈ కథని చాలా క్లుప్తంగా చెప్పి ఆ కథలో ఉన్నటువంటి జీవాన్ని, ఆత్మని మీకు పరిచయం చేస్తాను.
చాలా క్లుప్తంగా స్థూలంగా ఈ కథ చెప్పుకోవాలంటేనండి, ఈ పద్మనాభం అనే ఊళ్ళో సుభద్రాచార్యులు గారు, భార్య వరదమ్మ, వాళ్ళకిద్దరు పిల్లలు చిన తిరుమల, ఆండాళ్లు. చిన్నప్పటి నుంచి కూడా ఈ చిన తిరుమలని సుభద్రాచార్యులు గారు తనతో పాటుగానే అర్చకత్వానికి తీసుకెళ్లడం, పొద్దున్నే ఆ ఊరికి పక్కన ఆనుకుని ప్రవహించేటటువంటి గోస్తని నదికి తీసుకెళ్లి స్నానం చేయించడం, తనతో పాటే మంత్రాలవి నేర్చడం, గుళ్ళోకి తీసుకెళ్లడం, పంచి కట్టించడం, తలకి తల మీద పిలక, ఇవన్నీ కూడా అలవాటు చేశారు. 4 సంవత్సరాల వయసుకే తండ్రి దగ్గర నుంచి అన్ని నేర్చుకున్నాడు చిన తిరుమల. అలా కొడుకుని పెంచుకుంటూ వస్తున్న రోజుల్లో, ఎందుకంటే సుభద్రాచార్యులు గారికి వేరే పెద్ద ఆశలు ఏమి ఉండే కాదు, తాత దగ్గర నుంచి తండ్రి, తండ్రి దగ్గర నుంచి తను అర్చకత్వాన్ని తీసుకున్నారు, ఆ అర్చకత్వాన్ని కొడుక్కి ఇవ్వాలి అని సుభద్రాచార్యులు గారు అనుకుంటున్నారు. అలాంటి సమయంలో వాళ్ల ఇంటికి అనుకోకుండా వెంకటాచలం అనేటటువంటి ఒక వ్యక్తి వస్తాడు. అతను ఈ చిన తిరుమలలో ఉన్నటువంటి చురుకుదనాన్ని గమనించి అతనికి ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకోవడానికి ఇస్తాడు. ముందుగా ఈ సుభద్రాచార్యులు గారికి ఇష్టం ఉండదు, ఇదేమిటి, నేనేదో సంస్కృతం మంత్రాలు నేర్పుతున్నాను, గుళ్ళో చదువుకుంటాడు కదా, ఇతనికి ఇంగ్లీష్ పుస్తకాలు ఎందుకు అని అనుకున్నాడు. కానీ సర్లే, పిల్లాడు కదా, చురుగ్గా ఉన్నాడు, చదువుకునేవులే అని ఊరుకున్నాడు సుభద్రాచార్యులు. అలా ఇచ్చినటువంటి పుస్తకాలు ఆ చిన తిరుమలకి 10వ తరగతి పరీక్షలు రాసే వరకు వచ్చింది. 10వ తరగతి పరీక్షలు రాయడానికి వచ్చినప్పుడు సుభద్రాచార్యులు గారు ససేమిరా ఒప్పుకోలేదు, మా అబ్బాయి పై చదువులు చదవాల్సిన అవసరం లేదు, నా తర్వాత అర్చకత్వం చేసుకుంటూ ఇక్కడే ఈ పద్మనాభంలోనే ఉండిపోతాడు, కుంతి మాధవస్వామి సమక్షంలోనే ఉండిపోతాడు అని చెప్తే, మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి నచ్చ చెప్పడంతో సర్లే 10వ తరగతే కదా అని పరీక్షలు రాయడానికి విశాఖపట్నం పంపించాడు. అది అయిపోయాక అలాగే ఇంటర్మీడియట్ కూడా అయింది. అప్పుడు కాలేజీలో చేర్చాల్సిన పరిస్థితి. అప్పుడు ఇంకా ససేబిరా ఒప్పుకోలేదు, కానీ కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, యూనివర్సిటీ వాళ్ళందరూ వచ్చి మీ అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చాడు, కాలేజీలో చేర్పించండి అని నచ్చ చెప్పడంతో ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు విశాఖపట్నంలో. అక్కడ నుంచి ఈ చిన తిరుమల యొక్క జీవితం మారిపోయింది. అంతవరకు పంచ తల మీద పిలకతో ఉన్నటువంటి అతను మొత్తం క్రాఫ్ చేయించుకున్నాడు, పంచ తీసేసి ప్యాంట్లు కట్టుకున్నాడు, కాలేజీకి వచ్చాడు. అద్భుతమైనటువంటి తెలివితేటలు కలవాడేమో, కాలేజీలో బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఆ కాలేజీలో చదువుకునేటప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరుండి వండి పెట్టేది, ఈ తండ్రి కూతురునేమో పద్మనాభంలో ఉండేవాళ్లు. ఆ విశాఖపట్నంలో చదువుకోవడం అయిపోయాక అమెరికా వెళ్లేటటువంటి అవకాశం కూడా వచ్చింది. ఆ అవకాశం తీసుకొచ్చింది ఆ యూనివర్సిటీలో చేసేటటువంటి ఒక ప్రొఫెసర్ గారు, ఎందుకంటే వాళ్ళకు అమ్మాయి ఉంది, అమ్మాయి నుంచి పెళ్లి చేద్దామన్న ఉద్దేశంతో ఆయనే ఈ చిన తిరుమలకి అమెరికాలో ఉద్యోగం వచ్చేలాగా చేశాడు. అదండి కథకి మలుపు. అప్పుడు చిన తిరుమల అమెరికా వచ్చాడు. దానికి కూడా సుభద్రాచార్యులు గారికి ఏమాత్రం ఇష్టం లేదు. కాకపోతే ఇంతవరకు జరిగింది, చదువుకున్నాడు, సర్లే అక్కడికి వెళ్లి ఆయనే సుఖంగా ఉంటాడన్నట్టుగా ఆయన నిర్లిప్తంగా ఊరుకున్నాడు. తల్లికి మాత్రం కొడుకు మీద చాలా ప్రేమ. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నప్పుడు కూడా తల్లి కూడా కొడుకును ప్రోత్సహించింది. ఆ విధంగా చిన తిరుమల అమెరికా వెళ్లిపోయాడు. ఈ తల్లిదండ్రులు అక్కడే ఉండిపోయారు. ఈ చిన తిరుమల అమెరికాకి బయలుదేరినటువంటి మరో రోజునే సుభద్రాచార్యులు గారికి ఆ పద్మనాభం అనే ఊళ్ళో ఒక కుక్క కరవడం, దాంతో ఆయన అక్కడి నుంచి విశాఖపట్నం వచ్చేసి విశాఖపట్నంలో ఉండిపోయారు. అమెరికా వచ్చినటువంటి కొడుక్కి విశాఖపట్నం ఎందుకు వచ్చారో తెలియదు, తండ్రికి లాగా గాయమైందని కూడా తెలియదు ఈ సుభద్రాచార్యులు చిన తిరుమలకి, ఎందుకంటే అప్పుడే వచ్చాడు కాబట్టి కొడుకు చెప్తే బాధపడతాడేమో కానీ తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. అట్లా కథ మొదలయ్యి ఆ తర్వాత అప్పుడప్పుడు చిన తిరుమల భారతదేశం వస్తున్నాడు, తల్లిదండ్రుల్ని చూస్తున్నాడు, వివాహం చేసుకున్నాడు. అక్కడ ఇంకొక సందర్భం ఏం జరిగిందంటే, వాళ్లకున్నటువంటి అమ్మాయి, ఆండాళ్లు అమ్మాయి పెరిగి పెద్దయ్యాక ఆమె ఒక తక్కువ కులస్తుణ్ణి, కుమ్మరి కుండలు చేసుకునేటటువంటి కులస్తుణ్ణి ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. దాంతో ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేశారు, ఎందుకంటే అసలే సాంప్రదాయం అంటే చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఆ సుభద్రాచార్యులు గారు. ఆయన వెళ్లిపోయాక ఆవిడ వెళ్లిపోయాక సుభద్రాచార్యులు గారు, ఆ వరదమ్మ, వాళ్ళిద్దరూ మాత్రమే ఇంట్లో ఉండిపోయారు విశాఖపట్నంలో. అలాంటి పరిస్థితుల్లో ఆ వరదమ్మకి, అంటే ఈ చిన తిరుమల వాళ్ళ అమ్మగారికి, సైకలాజికల్ గా ఒక విధమైన మార్పు వచ్చింది. ఏమిటంటే, కొడుకు ఎప్పుడు తన దగ్గరే ఉంటాడు అని అనుకుంటూ ఉండేది. ఆ మార్పుతోటి ఆవిడ కూడా చనిపోయింది. అప్పుడు కూడా చిన తిరుమల రావడానికి 4-5 రోజులు పట్టింది. తల్లికి ఆ కర్మకాండాలంటూ నిర్వహించి వెళ్లిపోయాడు. అందరూ వెళ్లిపోయాక ఇక సుభద్రాచార్యులు గారు ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన్ని కూడా ఆయన అభిమానించే వాళ్లు పాండ్రంగి అనే ఊరు తీసుకెళ్లి ఆ ఊళ్ళో పెడితే ఆయనకి సేవ చేయడానికి ఈ సాతాని కులస్థుడైనటువంటి గురయ్య అనే అతను దగ్గరుండి అన్ని చేశాడు. చిట్ట చివరిలో ఆయన చనిపోయినప్పుడు, ఇదిగో కొడుకు అమెరికా నుంచి వచ్చాడు, ఇందాక మనం చూసిన ఘట్టం జరిగింది. ఇదండి కథ. నిజానికి నేను చాలా స్థూలంగా చెప్పాను, మీకు చెప్పింది ఇది ప్రధానమైన కథాంశం మాత్రమే. ఈ కథని నవలగా విస్తరించే క్రమంలో ఆసక్తికరంగా మలిచే ప్రక్రియలో చాలా పాత్రలు వస్తాయి.
కైకవసి, నవనీతం, జయవాణి, బుల్లిరాజు ఈ పాత్రలన్నిటికీ కూడా మనం చెప్పుకున్నటువంటి ప్రధాన పాత్రలు సుభద్రాచార్యులు, తిరుమల చిన్న తిరుమల, వీళ్ళకి వాళ్ళందరికీ కూడా సంబంధం ఉండేటటువంటి సందర్భాలు, సన్నివేశాలు ఉంటాయి. ఇది కేవలం నేను మీకు ఒక సర్ఫేస్ లెవెల్లో, ఉపరితలంలో మాత్రమే చెప్పాను. ఇది ఒక అవుట్లైన్, ఫ్రేమ్వర్క్ మాత్రమే. నిజానికి ఈ నవలలో ప్రాణం అనిపించేవి బలమైన సన్నివేశాలు, బరువైన సంభాషణలు, సందర్భానుసారం రచయిత మారుతీరావు గారు చేసే విశ్లేషణలు, ఆయన చూపించినటువంటి ఉదాహరణలు, కోటబుల్ కోట్స్ లాంటి ఎఫారిజమ్స్, నిత్య జీవిత సత్యాలు, ఇవన్నీ కూడా ఈ నవలకి ప్రాణం, నిజమైన ఆత్మ. అలాగే ఈ సినిమా, ఈ నవల చాలా చోట్ల చదువుతుంటే మనకు ఒక సినిమా చూసినట్లుగా ఉంటుంది. కొన్ని వందల సినిమాలకు స్క్రీన్ ప్లే రాసిన మారుతీరావు గారు రాసిన నవల కాబట్టి ఇది ఒక స్క్రీన్ ప్లే టెక్నిక్ లో రాయడం కూడా చేశారు మారుతీరావు గారు. ఈ నవలకి ఆత్మ, ప్రాణం అనిపించేటటువంటి కొన్ని సందర్భాలు, సన్నివేశాలు మన మనసుల్ని కదిలించేవి, హృదయాల్ని తాకేవి. ఇందాక చెప్పాను చూడండి, ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి దగ్గర నుంచి చర్లపల్లి జైల్లో ఉన్న మొద్దు సీన్ వరకు అందరితోటి కళ్ళ వెంపట నీళ్లు తెప్పించేవి అయినటువంటి కొన్ని సన్నివేశాలని మనం తెలుసుకుందాం. ఈ సంఘటనలు చెప్పబోయే ముందు మీకు వ్యక్తిగతంగా ఒక విషయం పంచుకుంటాను. ఈ నవల గురించి, ముఖ్యంగా ఇదిగో ఈ సన్నివేశాల గురించి చెప్పడం నాకు ఎప్పుడూ పెద్ద సవాల్. ఎందుకంటే ఈ నవల చదివిన ప్రతిసారి కూడా, అదిగో పివి నరసింహారావు గారు చెప్పినట్లు, ఆ జైల్లో ఖైదీ చెప్పినట్లుగానే, ప్రతిసారి కూడా కనీసం 4-5 చోట్ల కానీ కళ్ళు తడి కాకుండా ఉండవు, గొంతు గద్గదం కాకుండా ఉండదు. అందుకే ఈ నవలను మీకు పరిచయం చేయాలన్నప్పుడు చాలా ఆలోచించాను. నాకు చాలా నన్ను నేను నియంత్రించుకుంటూ మీకు ఈ బరువైనటువంటి సన్నివేశాలను చెప్పాలి అని నేను ప్రయత్నిస్తాను. ఎంత గొంతు గద్గద కాకుండా మీకు ఈ కథను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ నవల 2001లో వస్తే 2003లో మా నాన్నగారు చనిపోయారు. అలాగే 2007లో నేను ఈ నవల చదివాను గొల్లపూడి మారుతీరావు గారు అమెరికా మా ఇంటికి వచ్చినప్పుడు. ఆ తర్వాత 2012లో మా అమ్మగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు, మా అమ్మగారు చనిపోయినప్పుడు జరిగినటువంటి కొన్ని సందర్భాలు, సన్నివేశాలు, సంభాషణలు యథాతథంగా ఈ పుస్తకంలో ఉన్నాయి. చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఆ రచయిత ఎంతగా పాత్రల్లోకి వెళ్లి, అంటే వాస్తవాన్ని ఎంతగా ఆయన ఆకళింపుకి చేసుకుని రాశారు అనడానికి ఇదిగో నాకు జరిగినటువంటి అనుభవమే ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం అండి. అందుకే ఈ నవల చదివినప్పుడల్లా నాకు ఆ రెండు సంఘటనలు గుర్తొచ్చి చాలా ఉద్విగ్నంగా, ఉద్వేగంగా ఉంటుంది. అయినా కానీ మీకు ఈ నవల్లోని కొన్ని సరిగ్గా వినిపించడానికి ప్రయత్నిస్తాను. సుభద్రాచార్యులు గారు ఆ కొడుకుని అమెరికా పంపించాలి అని అడగడానికి అందరూ వచ్చారు. ఆ సమయంలో ఉన్నటువంటి సంఘటన గొల్లపూడి మారుతీరావు గారు రాసింది. తిరుమల పై దేశాలకు ఎందుకు వెళ్ళాలి, పసివాడిలాగా అడిగాడు సుభద్రాచార్యులు తండ్రి. ఎందుకంటే ఆయన ఆ ఊరు దాటి ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు. ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఎవరికి అమెరికా అంటే ఏంటో కూడా తెలియదు. కథాక్రమం ప్రకారం ఇది సుమారుగా 40-50 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. దానికి ఈయన రాస్తారు గొల్లపూడి మారుతీరావు గారు, తిరుమల పై దేశాలకు ఎందుకు వెళ్ళాలి అంటే అది వ్యవస్థను అడగాల్సిన ప్రశ్న. ఈ ప్రశ్నని ఎవరు ఎవరిని అడగాలో తెలియక అప్పుడే చాలా తరాలుగా సామర్థ్యాన్ని, తెలివితేటల్ని పై దేశాలకు పంపించేస్తూ మనం నష్టపోతున్నాం. ఈ తండ్రి అడిగే ప్రశ్నకి ప్రభుత్వమో, విద్యారంగమో, వృత్తిరంగమో సమాధానం చెప్పాలి. ఇది పద్మనాభం అనే ఊళ్ళో పుట్టిన ప్రశ్న కాదు. సుభద్రాచార్యుల ప్రశ్న చాలా మంది తల్లిదండ్రుల మనసులో విచికిత్సక చిన్న నమూనా అని చెప్తూ, ఎందుకు అమెరికా పంపించాలి అన్నప్పుడు అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక ప్రొఫెసర్, జనరల్ ఎలక్ట్రిక్ లో పనిచేసేటటువంటి పెద్ద ఆఫీసర్ ఇలా అంటుందండి, మీ దేశంలో చదువుకి, అర్హతకి, సామర్థ్యానికి కులాల గుర్తులు పెట్టుకున్నారు. మేము కేవలం సామర్థ్యానికి, విజయానికి డబ్బు గుర్తు పెట్టుకున్నాం. మీరు సరుకుని కులం పేరుతో బేరీజు వేస్తారు. మీ పాత తరాలు చేసిన నేరాలకి చాలా తరాలు ముడుపులు చెల్లిస్తున్నాయి. మా పాత తరాలను మేము అడవుల్లోకి తరిమేశాం. మాకు బాగా బతకడమే లక్ష్యం. మీరు ముసలి వాళ్ళని గౌరవించి సాంప్రదాయాన్ని నిలబెడుతున్నామని సంకలు గుద్దుకుంటారు. మీ పద్మభూషణ్లు, భారతరత్నలు జీవితం ఆఖరి దశలో ఉన్న సమాజానికి సెంటిమెంటల్ తృప్తినిచ్చే పెద్దలు. మా దేశంలో ప్రతి ఏటా నోబెల్ బహుమతులు పుచ్చుకునే యువరక్తం కావాలి. ప్రతి ఏటా కొత్త ఆలోచనకి పట్టం కట్టాలి. మేము యువకుల సామర్థ్యాన్ని సంపాదించి వాడుకోవడానికి సముద్రాలు దాటి వెళతాం. మీ అబ్బాయి స్పెషలైజ్ చేసిన చదువు వినియోగానికి నేను 2 ఏళ్లుగా డెట్రాయిట్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో ఒక విభాగాన్ని సిద్ధం చేస్తున్నానంటే మీరు నమ్ముతారా అని ఆవిడ ఒప్పించి తర్వాత చిన్న తిరుమలని అమెరికాకి తీసుకువెళ్ళింది. ఆ వెళ్లేటటువంటి సందర్భంలో వాల్తేర్ స్టేషన్లో రైలు దాటిపోతుంటే
దూరమవుతున్న తన కుటుంబాన్ని చూసి ఒక్కసారి గుండె గుబగుబలాడింది ఆ చిన్న తిరుమలాచార్యకి. చిన్న నీటి తెర కళ్లల్లో నిండింది. గర్భగుడిలో మేల విరాట్లాగా నాన్న సుభద్రాచార్యులు గారు కనిపిస్తున్నారు, నాన్నగారిలో ముసలితనం కనిపిస్తోంది అనుకున్నాడు తిరుమల. ఆ విధంగా అతను భారతదేశాన్ని వదిలి అమెరికా వెళ్లిపోయాడు. వెళ్లిపోయాక ఈ తండ్రికి ఇలాగ దెబ్బ తగిలింది, అతను విశాఖపట్నం ఉంటున్నాడు అన్న విషయం కూడా అతనికి తెలియదు. ఉత్తరాలు రాస్తూ ఉండేవాళ్లు నాన్నగారు, ఆ విషయం తెలియకుండాను అతను కూడా ఉత్తరాలు రాశాడు ఇంటికి. దాన్ని వర్ణిస్తూ మారుతిరావు గారు చెప్పిన మాటలు, ఆ రోజుల్లో పద్మనాభానికి ఫోన్ చేసే అవకాశాలు తక్కువ. పద్మనాభం అంటే ఊరి పేరండి. ఆ ఊరికి ఫోన్ చేసే అవకాశాలు తక్కువ. ఇండియాలో అంతా క్షేమంగా ఉన్నారన్న దొంగ ఉత్తరాలు రెండు వచ్చాయి తిరుమలకి. అమెరికాకు అలవాటు పడిన యువతరం సరిపెట్టుకుంటున్న లక్షలాది దొంగ ఉత్తరాలకు ఇది ప్రారంభం. తిరుమలకి సంబంధించినంత వరకు ఏ తల్లిదండ్రులు తమ ఇక్కట్లని అంత దూరంలో ఉన్న బిడ్డలకు చెప్పుకోరు. చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు అని వాళ్ళకి తెలుసు. చెప్పడం వల్ల అమెరికాలో బిడ్డలకు మనశ్శాంతి లేకుండా చేస్తామని వారికి తెలుసు. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఏర్పడే అంతరానికి ఇది కేవలం ప్రారంభం. తల్లిదండ్రుల బిడ్డల మమకారాల్లో ఆత్మవంచనకి ఇది శ్రీకారం. అది అందరికీ అన్వయించేటటువంటి విషయమే కదా. ఆ తర్వాత కథ ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఒక ఫోన్ కూడా వస్తుంది విశాఖపట్నంలో. అప్పుడు తిరుమల రెండు మూడు సార్లు ఇంటికి వచ్చేయలేక ఫోన్ కూడా చేయడం ప్రారంభిస్తాడు. ఆ ఫోన్ అందుకోవడానికి సుభద్రాచార్యులు గారు పక్క ఇంటికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన. టెలిఫోన్ వైర్లలో లీలగా మాత్రమే తెలుస్తున్న తండ్రి గొంతు వినగానే ఆనందంతో కళ్ళనీళ్లు తిరిగాయి తిరుమలకి. చిన్నా అని పిలుస్తున్నప్పుడు ఆచార్యుల వారి ఆర్తి, టెలిఫోన్ అవసరం లేకుండానే అమెరికా వరకు ప్రయాణం చేస్తున్నట్టు అనిపించింది. ఆయన గొంతు గాద్గదికమైంది. తండ్రిని బాధ పెట్టగా ఉండాలని బరువుగా అబద్ధం చెప్పాడు తిరుమల. దాదాపు 20 నిమిషాలు మాట్లాడాడు. అనర్గళంగా అమెరికా కబుర్లని చెప్పాడు. అమ్మ క్షేమ సమాచారాలు అడిగాడు. తిరుమల మనస్సులో 24 ఏళ్లు పెరిగిన ఇండియా జ్ఞాపకాలు ఒక్కటొక్కటే దూసుకు వచ్చాయి. సుభద్రాచార్య గారికి మాత్రం అమెరికా గురించి ఒక్కటే తెలుసు, అక్కడ తన కొడుకు ఉన్నాడు అని. ఆ తర్వాత ఈ తిరుమల అన్న అతను మధ్యలో తల్లిని చూడడానికి అప్పుడప్పుడు వస్తాడు. ఒకసారి వచ్చినప్పుడు వాళ్ల మిత్రుడు విష్ణుమూర్తి అనే అతను, మా నాన్నగారు శ్రీకాకుళం దగ్గర రణస్థలం అనే ఊళ్ళో ఉన్నారు, ఒకసారి వెళ్లి చూసిరా అని చిన్న తిరుమలని పంపించాడు. ఆ విష్ణుమూర్తి యొక్క నాన్న పేరు బత్తుల రేచకుడు. ఆ అధ్యాయం అండి ఇందులో ప్రత్యేకంగా కనపడుతుంది. ఏది పివి నరసింహారావు గారు చెప్పినటువంటి అధ్యాయం ఈ రేచకుడు అనేటటువంటిది. అక్కడికి వెళ్ళాడు ఈ తిరుమల. ఇలా మిత్రుడు చెప్పాడు, మీ అబ్బాయి చెప్పాడు మిమ్మల్ని చూసి రమ్మన్నాడు అని. అక్కడికి వెళ్లేసరికి ఆ రేచకుడు అన్న అతను, కొంత నాటకీయంగా పరిణామాలనే జరిగాక ఆ రేచకుడు అన్న అతను అప్పటి వరకు కూర్చున్న అతను లేవబోయేసరికి అతనికి ఒక కాలే ఉంటుంది, రెండో కాలు ఉండదు. అప్పుడు ఇతను అడిగాడు, ఏమిటండి మీకు కాలు పోయిందా, మరి మీ అబ్బాయికి చెప్పలేదా, మీ అబ్బాయి ఎప్పుడు చెప్పలేదే అంటే అమెరికా నుంచి వస్తే కాలు పోయిన నాన్నని చచ్చిపోయిన తల్లిని ఏడ్చుకుంటాడని పూర్ణయ్య పంతులు గారితో చెప్పి అవాకులు చవాకులు రాయిస్తాను. కొడుకు కూడా చెప్పలేదు ఆ రేచకుడు అన్న అతను తనకి కాలు పోయిందని, అలాగే తల్లి చనిపోయిందని కూడా కొడుకు చెప్పలేదు. ఉత్తరాల్లో నేను 2 సార్లు యాత్రకు వెళ్ళాను, ఓసారి కాశీ వెళ్ళాను, నిజానికి గిరిగాం దాటి ఎక్కడికి పోలేదు. గిరిగాం అనేది ఊరు పేరండి, రణస్థలం కాదు. తిరుమలకి నోట మాట రావటం లేదు. అసలు మీ ఆవిడ ఎలా పోయింది అని అడిగాడు. అప్పుడు ఆ రేచకుడు చెప్పాడు, అది కొడుకు కోసం మనేది పెట్టుకుంది, మజ్జికైరమ్మ జాతరకి నూకాలమ్మ జాతరకి తిప్పా, దాని కళ్ళల్లో పువ్వులేశాయి, నా దగ్గర దాచి వండి పెడుతూ చెయ్యి కాల్చుకునేది, ఓసారి నాతో తోటకొచ్చింది, దిగుడు బావులో పడిపోయింది, వెన్నుముక విరిగిపోయింది, దాన్ని మంచం మీద ఉంచి నేను వంట చేసి పెట్టాను, దగ్గరుండి ఉత్సాహ దొడ్డి తీశాను, నీళ్లు పోసి చీర కట్టాను, చచ్చిపోయాక మా బుల్లాడి చేయాల్సిన పని తలకొరివి ఎట్టాను, అంతా ఈ చేతికర్రతోనే, ఎడుస్తాడేమోనని అతను చూశాడు. అటువంటి ఛాయలేమి అతనిలో లేకపోగా ఏ కొద్దిపాటి గర్వమో కనిపించింది. మనిషి స్థితప్రజ్ఞుడు కావడానికి చదువు సంధ్యలతో సంబంధం లేని సంస్కారం ఏదో కావాలి, దాన్ని సాధించాడు రేచకుడు. ఇది రేచకుడిని గురించి రాసినటువంటి అధ్యాయంలో ఒక్క సంభాషణ మాత్రమే చెప్పానండి. ఇలాంటి సంభాషణలు, ఇలాంటి సన్నివేశాలు ఈ పుస్తకంలో అడుగడుగునా మనకి తగులుతూనే ఉంటాయి. తల్లి ఒక విధమైనటువంటి మానసిక అవలోపానికి కారణ లోనయ్యిందని చెప్పుకున్నాం కదా. ఈ తిరుమల యొక్క తల్లి వరదమ్మ, ఆవిడ చిట్ట చివరిలో ఎలా ఉండేదంటే, వంట చేసి అక్కడ పెట్టి బాబు తినరా, నువ్వు వచ్చావు కదా తిను బాబు, అమెరికాలో నువ్వు సరిగ్గా తిన్నావా లేదో అని అంటూ ఉండేది తనలో తనే. అది చూసి సుభద్రాచార్యులు గారు చాలా బాధపడుతూ ఉండేవాడు. కూతుర్ని కూడా దూరంగా పంపించేశారు కులాంతర వివాహం చేసుకుంది అని. ఆవిడ చనిపోయినటువంటి క్షణాలు ఎలా ఉన్నాయంటే, తిరుమల పెళ్లినాటి పట్టు పంచిన ఎప్పుడు లేచి కట్టుకుందో కట్టుకునుంది,
తిరుమల లాల్చి తొడుక్కునుంది, అంటే కొడుకు బట్టలు వేసుకుంది తల్లి తనకు తెలియక. అలాంటి పట్టు ఉత్తరయం ఆ మెడ చుట్టూ ఉంది. నుదుట్టున బొట్టు జుత్తు చూస్తే తప్ప పోలికలోనూ ఆహార్యంలోనూ కొడుకున్నట్లే ఉంది. కన్నబిడ్డతో త్వమేవాహం అని భావించిన తర్వాతనే మృత్యువుతో ఆ మాట అనగలిగి ఉంటుంది ఆ తల్లి. అంతవరకు మృత్యువు కూడా గడగడలాడుతూ ఆ ప్రాంగణంలో నిలబడి ఉంటుంది. అలాంటి సందర్భంలో తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పుడు రావడానికని తిరుమల డెట్రాయిట్ లో బయలుదేరాడు. కానీ బయలుదేరగానే అక్కడ విపరీతమైనటువంటి మంచు తుఫాను. ఆ హోటల్ గదిలో కూర్చుని ఆలోచించుకుంటున్నాడు, ఎక్కడి శ్రీకూర్మం, ఎక్కడి పద్మనాభం, ఎక్కడి పిట్స్బర్గ్, జ్ఞాపకాల దారాలు ఎంత పొడుగు, ఆత్మీయతల పీఠముళ్లు ఎంత బలమైనవి, తల్లి సమక్షంలో ఆ క్షణంలో వాలిపోవడానికి మనస్సు పడే తపన. హోటల్ కిటికీలో కూర్చుని అమ్మా అంటూ బోరుమన్నాడు. ఓదార్చడానికి ఎవరూ లేరు. బంగారపు జీవితాన్ని దాదాపుగా 30 సంవత్సరాల పాటు పంచి ఇచ్చిన అమెరికా ఆ ఒక్క విలువైన క్షణాన్ని ఇవ్వలేకపోతోంది. ఎయిర్పోర్ట్కి వెళ్లడానికి క్షణాలు లెక్కబెట్టాడు. 3 గంటలకే సూటు వేసుకున్నాడు. తను బయలుదేరి వస్తున్నట్టుగా ఫోన్లో తండ్రికి సమాచారం అందించాడు. కానీ ఎయిర్పోర్ట్కి వెళ్లేసరికి ఫ్లైట్లు బయలుదేరడం లేదు, మంచు తుఫాను ఉంది అన్నారు. అక్కడి నుంచి ఆయన రకరకాల దీంతో భారతదేశం వచ్చాడు. ఆ రాబోయే ముందు ఇంకా మారుతిరావు గారు రాసింది ఏమిటంటే, జీవితంలో అదృష్టాలు ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతాయి, జర్మనీలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో, సింగపూర్లో, ఎక్కడైనా సరే. కానీ జీవితంలో విలువైన బాంధవ్యాలు, గుర్తులు కావాలంటే మనం మళ్లీ ఆ రూట్స్ దగ్గరికే వెళ్లాలి. ప్రఖ్యాత షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ కాశీవాసి, ఆయన అమెరికాలో నివాసం ఏర్పరచుకోవడానికి ఆహ్వానించారట. అన్నీ సమకూరుస్తామన్నారట, అన్నీ ఇస్తారు సరే, అక్కడ గంగానదిని ఇవ్వగలరా అన్నారట ఆయన. అమెరికాలో అన్నీ దొరుకుతాయి, దూరమైన తల్లి ఆఖరి చూపు దొరకదు, మనసారా బోరుమనడానికి దుఃఖమనే ఐశ్వర్యం దొరకదు. ఇవి పోగొట్టుకున్నప్పుడే గుర్తొచ్చే విషయాలు. కాశీ విశ్వేశ్వరుడికి కోతవేటు దూరంలో బతికే మహా సంగీత విద్వాంసుడికి గంగమ్మ తల్లి మరి దేనితోనూ సరితోచలేని అలౌకికమైన అనుభూతి. ఆయన ఇప్పటికీ, అంటే ఈ నవల రాసేటప్పటికీ, మారుమూల గల్లీలో నులక మంచం మీద కూర్చుని రామ్ కలి పాడుకుంటూనే ఉన్నాడు ఆనందంగా. ఆ ఆనందాన్ని వైట్ హౌస్ జీవితం ఇవ్వలేదు కదా. ఇది చిన తిరుమల తల్లి చనిపోయినప్పుడు వచ్చేటటువంటి సందర్భంలో జరిగిన సంఘటన, ఆ చిన తిరుమల యొక్క మానసిక స్థితి. అలాగే తండ్రి చనిపోయాడు అని తెలిసినప్పుడు ఆయన వచ్చేటటువంటి ఆ తండ్రి చిట్ట చివరి రోజుల్లో 1-2 సార్లు ఫోన్ చేశాడు. అప్పట్లో రాసినటువంటి సంభాషణ, నాన్నగారు బాగున్నారా ఆతృతగా అడిగాడు. భూగోళానికి అటు పక్క ఉన్న వ్యక్తికి ఎప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం అబద్ధమే అవుతుంది, ఎందుకంటే తండ్రి ఎప్పుడు నేను బాగాలేనరా అని చెప్పడు, బాగానే ఉన్నాను అంటాడు. నన్ను ఇప్పుడు రమ్మంటారా, ఈ ప్రశ్నకి సమాధానం దొరకదు ఎవరికి, కొడుకు అడిగాడు నన్ను ఇప్పుడు రమ్మంటారా అని. తండ్రి అంటాడా, నువ్వు వచ్చేసేరా బాబు అని పాపం ఏ ఇబ్బంది పడుతున్నాడో ఏమిటోలే అనుకుంటూ ఉంటాడు. జ్వరం వచ్చింది, ఏ రాజమండ్రి నుంచో ఏలూరు నుంచో అయితే రావాలి, ఎంతో కొంత ఉపకారం జరుగుతుంది కనుక. కాలిఫోర్నియా నుంచి అయితే మమకారం బాధ్యతగా తర్జుమాదయ్య దూరం ప్రతిబంధకమై రాలేని నిస్సహాయత 40 టెలిఫోన్ కాల్స్ గా మారి ఉపశమిస్తుంది. ఈలోగా రోగు బాగుపడితే నిట్టూర్పు, రోగం జయిస్తే నిర్వేదం. పితృరుణానికి పిట్స్బర్గ్ లో ఉద్యోగానికి చుక్కెదురు, ఏదో ఒక్కటే దక్కుతుంది. పితృరుణం తీర్చుకోలేకపోయినా తల్లిదండ్రులు సెలవు తీసుకుంటారు. ముగియబోయే 2 జీవితాల కోసం ముందు తరాల అవకాశాన్ని పణంగా పెట్టాలా, అది మనిషిని బట్టి ఉంటుంది, ఆయా వ్యక్తుల విలువల్ని బట్టి ఉంటుంది. చిట్ట చివరికి ఆ తండ్రిని చూస్తున్నటువంటి అతనికి ఫోన్ చేస్తాడు తిరుమల. చేసి నాన్నగారు బాగున్నారా గురయ్య అని అడుగుతాడు. నాన్నగారు బాగులేరు బాబు అంటాడు అతను. ఏమైంది, నిజానికి నాన్నకి ఏమైందని పరాయి వాళ్ళు కొడుకును అడగాలి, కానీ కొడుకు పరాయి వాడిని అడుగుతున్నాడు. అదే ఈ దూర భారాల వల్ల వచ్చినటువంటి ఈ మమకారాలు, దూరమైనటువంటి ఈ వ్యవస్థ వల్ల వచ్చినటువంటి మిగిలిపోయిన మమకారం. ఆ మాట కొడుకుని పరాయి వాళ్ళు అడగాలి, ప్రస్తుతం కొడుకు పరాయి వాళ్ళని అడుగుతున్నాడు, అపస్మారంలో ఉంటున్నారన్నదని చెప్పాడు. ప్రాణానికేం ప్రమాదం లేదు కదా, ఎవరు చెప్తారు సమాధానం ఈ ప్రశ్నకి. తండ్రి బ్రతికి ఉండగా తన బాధ్యతని మరికొన్నాళ్లు వాయిదా వేసుకోవడానికి సాకు, ఇదిగో మరో 2 నెలల్లో వస్తాను. సమృద్ధిగా ఇండియాకి డాలర్లు వచ్చాయి, విరివిగా ఫోన్లు వచ్చాయి. కారణం, తిరుమల చాలా బిజీగా ఉన్నాడు. ఈసారి టోక్యోలో కొత్త ప్లాంట్ రెడీ అవుతోంది. అది ఆ సందర్భం వల్ల ఆ తిరుమల తండ్రికి ఆ శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి హడావిడిగా వచ్చి కొన్ని గంటలు మాత్రం ఉండి, ఆ 2 రోజుల్లో కొన్ని గంటలు మాత్రం ఉండి ఆ శ్రాద్ధ కర్మలు పూర్తి చేసి వెనక్కి వెళ్లిపోయాడు. ఇదండి నవల. ఇందులో నేను మీకు చాలా కొద్ది సన్నివేశాలు మాత్రమే చెప్పాను. ఇంకా మిగతా పాత్రలు, మిగతా వచ్చేటటువంటి సన్నివేశాలు అన్నీ కూడా మనసుని కదిలిస్తాయి. సున్నితమైనటువంటి ఏ మనసైనా కానీ కళ్ళ నీళ్లు పెట్టుకోకుండా ఈ పుస్తకాన్ని పూర్తి చేయలేరు. అదండి సాయంకాలమైంది నవల పుస్తక పరిచయం.